వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకువ రాకుండున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. మన పొదుపు లింగర్వి పొదుపులు వచ్చినాయి. ఎవరికైనా అప్పు కావాలా? నాకు కావాలి. మొన్న తీసుకుంటే కదా అనిత, నాకు డబ్బు లాగా అవసరం ఉన్నాయి అక్క, కావాలి. మొన్న తీసుకున్నా కరెక్టే కానీ నాకు యూరియా డిఏపి అవి తెచ్చే వరకే నాకు సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ అవసరం ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నా. కరెక్ట్ గా నువ్వు తీసుకొని ఎన్ని రోజులు అయితే రాకుండానే 15 రోజులు అవుతుంది కదా తీసుకొని, మళ్ళీ నీకే ఇవ్వాలంటే ఎట్లుంటుంది చెప్పు. కరెక్టే కానీ నాకు ఎందుకంటే మొన్న తెచ్చిన వీటికే సరిపోయినాయి. ఇప్పుడు నాకు మళ్ళా మందు వేసేది ఉంది కాబట్టి ఇక్కడ బయట ఉడతలే. నీకు వెళ్తా నువ్వు అన్న వడ్డీ తీసుకో, వడ్డీకి బయట తెచ్చుకున్నావే. నేను బయట తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. నేను నా చుట్టూ ఉన్న వనరులతోటి సహజంగా ఉన్న వనరులను ఉపయోగించుకొని సేంద్రియ వ్యవసాయం చేసుకున్నా. అజొల్లను నేనే తయారు చేసుకొని వరిలో యూరియాకు బదులు అజొల్లను వేసుకున్నా. నాడప్ కంపోస్ట్ ఎరువు తీసుకొని డిఏపి వేసుకున్నా. అందువలన నాకు డిఏపి కానీ యూరియా కానీ అవసరం లేకుండా నేను తయారు చేసుకున్న ఎరువులతోటి సేంద్రియ ఎరువులతోటే నేను పంటలు పండించుకున్నా. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి తెస్తున్నాము. అందుగురించి నాకు పైసలు అవసరం లేదు. లలిత నీకు కూడా 2 ఎకరాల వ్యవసాయం ఉంది కదా, నువ్వు నీకు అప్పొద్దా బయట తెచ్చుకున్నావా? లేదక్క నాకు అవసరం లేదు. లలితక్క నువ్వు అప్పొద్దంటున్నావేంది, ఇలా అనితనేమో అప్పు కావాలంటే ఆమె పిండి కట్టలు తెచ్చుకుంది, మరి నీకు పిండి కట్టలు అవసరం లేవా? సంధ్య నాకు డబ్బులు పైసలు అవసరం లేదురా, ఎందుకంటే నా చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకొని నేను వ్యవసాయం చేస్తున్నా. యూరియాకి బదులుగా అజోలా వేసుకుంటున్నా. డిఏపీకి బదులుగా నేను నాడప్ కంపోస్ట్ ఎరువు తయారు చేసుకొని నా పంటకు వాడుచున్నా కాబట్టి నాకు పైసలు అవసరం లేదు. లలితక్క మరి ఇప్పుడు నువ్వు అజోలా వాడుతున్నావు, నాడెం కంపోస్ట్ వాడుతున్నావు, వీరి వల్ల మంత్ సంచులు యూరియా మనకు అవసరం లేదా? ఇంకా అవే కాకుండా నేను ఇంకా పచ్చి రొట్టె ఎరువులు కూడా వాడడం వలన నాకు డిఏపి యూరియా అవసరం లేదు. అందుగురించే నేను ఎరువులను సేంద్రియ ఎరువులను వాడుకుంటూ వ్యవసాయం చేస్తున్నాను. ఈ పచ్చి రొట్టె ఎరువులు, నాడప్ కంపోస్ట్ ఎరువు, ఈ అజొల్లా వేయడం వల్లనే నాకు పైసలు అవసరం లేదు. అందుకే నేను మన చిన్న సంఘం నుండి డబ్బులు అడగటం లేదు సునీతక్క. అక్క నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావు కదా? నేను తెచ్చినవి చెప్తా, రాసుకోండి. చెప్పురా. డిఏపి 1 13.50, యూరియా 320, పొటాసి 800, అవి వేసుకొచ్చిన ఛార్జీలు. అంత 2700 దాకా అయినాయి కదరా? అయినాయి అక్క, కానీ ఛార్జ్ ఆటో ఛార్జ్ అయ్యవా? ఆటో ఛార్జ్ 150. 150 అంటే 150 300 3000 రూపాయలు అయినాయి కదా? 3000 నేను తీసుకున్నాయి, 3000 అయినాయి ఖర్చులు. నేను ఇచ్చిన కాడికి అన్ని అయిపోయినాయి ఖర్చులకు. లలిత పని మంచిగా ఉంది, లలిత రూపాయలు లేకుండా వ్యవసాయం. లలిత అనితకు 3000 ఖర్చు వచ్చింది, మరి నీకెంత వచ్చింది లలిత? నేను 1 ఎకరానికి జీలుగలు వేసిన సునీతక్క, నాకు 15 కిలోలకి 320 రూపాయలు ఖర్చు అయింది. మిగతాది నేను నాడప్ కంపోస్ట్ ఎరువు వేసుకొని పంట పండించుకున్నా. నాకు 320 ఖర్చు వచ్చింది 1 ఎకరానికి. ఇదేదో బాగుంది కదక్క, మన 3000 ఖర్చు వచ్చింది, అదేంటిదో ఆ పద్ధతి ఏంటో చెప్తే మేము కూడా వేస్తాం కదక్క.
అవును లలిత 300,000 మంచిగా వ్యవసాయం చేసింది. లలిత పాటించే పద్ధతులు మనం కూడా నేర్చుకొని మనం కూడా లలిత చేసే వ్యవసాయం మనం చేసుకుంటే మన ఖర్చు తక్కువైతుంది కదా. అది లలిత 300,000 వ్యవసాయము మంచిగా తక్కువ ధరల వ్యవసాయం చేసుకున్నావు. నువ్వు చేసే వ్యవసాయం ఏదో మాకు కూడా అదే పద్ధతి చెప్తే మేము కూడా నేర్చుకుంటాం కదా. భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులను ఎలా వాడాలో మీకు చెబుతూ నేను చూపిస్తా. పచ్చిరొట్టె పంటలకు అవసరమయ్యే పోషకాలు లభించాలంటే మనం పచ్చిరొట్టె పంటలకు అనువైన రకాలను ఎన్నుకోవాలి. అందులో జీలుగా పిల్లి పెసరు ఈ విత్తనాలను తీసుకోవాలి. మనకు పచ్చిరొట్టె అదే మంచిగా సేంద్రియ ఎరువులు లభించాలంటే పచ్చిరొట్టెలో జీలుగలు తీసుకోవాలి. దాని వలన మనకి సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఈ జీలుగ వలన మనకు లభిస్తాయి. పచ్చిరొట్టె పంటలకు ఆ పంటకు అవసరమయ్యే విత్తనాలను మనము తీసుకోవాలి. అవి జీలుగా పెసరు పిల్లి పెసరు జనుము ఈ మూడింటిలో మనకి పచ్చిరొట్టె అదనంగా లభించే పోషకాలు మనకు జీలుగ నుండే లభిస్తాయి. ఒక ఎకరము పొలములో 15 కిలోల నుండి 20 కిలోల జీలుగలు విత్తనాన్ని మనం చల్లుకోవాలి. చల్లిన తర్వాత మనం ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ దున్నుకోవాలి. ఈ జీలుగ విత్తనాలు మనము విత్తిన తర్వాత 10 రోజుల నుండి 12 రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి. మనము విత్తనాలు చల్లిన తర్వాత 20 రోజులలో 2 ఫీట్ల ఎత్తు జీలుగ పెరుగుతుంది. 40 రోజులు వచ్చేసరికి ఈ విధంగా మొగ్గ పూత దశకు వస్తుంది. మనం చల్లిన 40 నుండి 45 రోజులలో జీలుగ మొక్క 6 ఫీట్లు మనకంటే ఎత్తులో పెరుగుతుంది. ఇప్పుడు మనము చల్లిన 20 కేజీల జీలుగ మనకి ఒక ఎకరం పొలములో 5 టన్నుల పచ్చిరొట్టెని ఇస్తుంది. అందులో పోషకాలు వచ్చేసి మనకు 40 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరము, 40 కిలోల పొటాషు మనకి 5 టన్నుల పచ్చిరొట్టె నుండి భూమికి అందుతుంది. ఇవే కాకుండా మనకు పచ్చిరొట్టెలో జింకు, బోరాన్, రాగి వంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకి భూమికి పచ్చిరొట్టె ఎరువులుగా ఉపయోగపడతాయి. మనకి 40-45 రోజులు అయిన తర్వాత బొడిపెలు వస్తాయి. ఆ బొడిపెలలో నత్రజని ఉంటుంది మరియు ఆకులలో భాస్వరం, పొటాషియం ఉంటుంది. దీనిని మనము ట్రాక్టర్తో కానీ నాగలితో కానీ కలియదున్నుకోవాలి. ఈ పచ్చిరొట్టె ఎరువుల వలన భూసారం పెరుగుతుంది, భూమి గుల్లవారుతుంది, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి భూమికి వస్తుంది. సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్ల వల్ల మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతాయి. ఇంకొకటి, సూక్ష్మ పోషకాల పదార్థాలలో లోపాలు రావు, చౌడు సమస్యలను కూడా మనం అరికట్టవచ్చు, పంట నాణ్యతను పెంచవచ్చు, చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుంది. సూక్ష్మజీవులు వాతావరణంలో నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి, పోషక పదార్థాలను మొక్కలకు సరఫరా చేస్తాయి. ఈ పచ్చిరొట్టె ఎరువుల వలన మనకి చాలా లాభం ఉంది. దీని వలన భూసారం వృద్ధి చెందుతుంది, భూమి గుల్లబారడం వలన వర్షము పడ్డ నీటిని నిల్వ ఉంచుకునే శక్తి దీనికి ఉంటుంది. సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్ల వలన పెరుగుదల వృద్ధి చెందుతుంది, సూక్ష్మ పోషకాల పదార్థాల వలన లోపాలు రావు, చౌడు సమస్యను కూడా మనం తగ్గించవచ్చు, పంట నాణ్యతను కూడా పెంచవచ్చు, చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుంది. సూక్ష్మజీవులు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి పోషక పదార్థాలను మొక్కలకు అందజేస్తాయి. ఇలా కలియదున్నిన తర్వాత 5 రోజుల వరకు చేనులో దీనిని మురగనివ్వాలి. మురగనిచ్చిన తర్వాత చదును చేసి అప్పుడు వరి నాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెందుతాయి. ఆ సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి అందుకనే ప్రతి ఒక్క రైతు పచ్చిరొట్ట ఎరువులను వాడి భూసారాన్ని పెంచుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వలన
భూసారాన్ని పెంచవచ్చు మరియు ఖర్చు తక్కువతోటి పంటలు పండించుకోవచ్చు. దీని వలన మనము ఒక ఎకరానికి 3,000 రూపాయల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. పచ్చి రొట్టె వేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. దీని వలన ప్రతి ఒక్క రైతు పచ్చి రొట్టె ఎరువులను వాడుతూ భూసారాన్ని పెంచాలి. పచ్చి రొట్టె ఎరువులనే వాడుదాం, భూసారాన్ని పెంచుదాం. ఇంకొకసారి